Back to news. శాసన సభ శీతాకాల సమావేశాలు ప్రభుత్వ మొండి వైఖరి ప్రదర్శనకు వేదికగా నిలిచాయి. ప్రతిపక్షం గొంతు నొక్కుతూ ప్రజా సమస్యలపై చర్చకు అవకాశం లేకుండా వైసీపీ సర్కార్ వ్యవహరించింది. ప్రతిపక్ష సభ్యుల్ని వరుసగా సభ నుంచి సస్పెండ్ చేస్తూ సభను ఏకపక్షంగా నడిపించింది. ప్రతిపక్ష సభ్యుల్ని రోజు సస్పెండ్ చేయడంతో ఎలాంటి అంశాలు చర్చకు రాలేదు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజే శాసనసభలో గందరగోళం నెలకొంది. తుపాన్ పంట నష్టం పరిహారంపై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ రైతులు నష్టపోయిన పంటలకు బీమా ప్రీమియం చెల్లించలేదని తెలిపారు. ప్రీమియం ఎప్పుడో చెల్లించామని వ్యవసాయ మంత్రి కన్నబాబు అన్నారు. ప్రీమియం చెల్లించలేదని తన దగ్గర ఆర్టీఐ సమాచారం ఉందని కేశవ్ చెప్పడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. డిసెంబర్ 15న ప్రీమియం డబ్బులు చెల్లిస్తామని కన్నబాబు వెల్లడించారు. ప్రభుత్వం రెండు నాలుగుల ధోరణిపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాన్ పంట నష్టం పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు చేశారు. రామానాయుడు విమర్శలపై సీఎం జగన్ సమాధానమిచ్చారు. జగన్ సమాధానంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నించగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. అధికార పక్ష నేతల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. అనంతరం మంత్రి పేర్ని నాని టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్ తమ్మినేనికి సూచించారు. దీంతో చంద్రబాబు సహా 14 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా వాడివేడిగా సాగాయి. రెండో రోజు సమావేశాల్లో టిట్కో ఇళ్లు, పేదల ఇళ్ల స్థలాల అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇళ్ల పంపిణీ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. విపక్ష ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబట్టడంతో చంద్రబాబు మినహా మిగిలిన టీడీపీ సభ్యులను ఒకరోజుపాటు స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఈ పేదవాళ్ళకి టిట్కోలు ఎప్పటి లోపల పూర్తి చేస్తారో చెప్పండి, బకాయిలు ఎప్పటి లోపల ఇస్తారో చెప్పండి. మాట వస్తే ఇదేదో వీళ్ళ సొంత డబ్బులు, జగన్మోహన్ రెడ్డి పాకెట్ లో నుంచి ఇచ్చినట్టో, వీళ్ళ ఎస్టేట్ నుంచి ఇచ్చినట్టో మాట్లాడుతున్నాం. నీ సొంత డబ్బులు కాదు ఇది, ప్రజాధనం. ప్రజలు ట్యాక్స్ రూపాయలు కడుతున్నారు పేదవాళ్ళ కోసం, అడ్మినిస్ట్రేషన్ కోసం ఆ డబ్బులు ఇస్తున్నావు, కానీ నువ్వు ఇచ్చేది ఏం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే ఏదో ఈయన సొంత డబ్బులు ఇచ్చినట్టు మాట్లాడతాడు. మంత్రులు అదే మాట్లాడతారు, అన్ని గాలి మాటలు, గాలి కబుర్లు, ఎక్కడికక్కడ ఎదురుదాడి. ఇది తప్పపోతే ఇంకేం కనపడదు, సత్తా లేదు కాబట్టి. కడాన ఈరోజు చూస్తే ఎంత ఫ్రస్ట్రేషన్కి వచ్చాడంటే, నేను మాట్లాడుతూ ఉంటే మా మేనిఫెస్టో చెప్తే ఆయన మేనిఫెస్టో అనుకుని ఏదంటే అది మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అదే ఇండికేట్ చేస్తుంది ఇంబ్యాలెన్స్. వీళ్ళకు బ్యాలెన్స్ లేదు, ఇనే ఓపిక లేదు. రెండోది, వాస్తవాలను గ్రహించే పరిస్థితులు లేరు. వాళ్లే చూపించారు పాలకొల్ల మీటింగ్ వీడియో. ఏముంది దాంట్లో? అన్ని ఇండ్లు ఉచితంగా ఇస్తా అన్నారు. అదే అడిగా నేను, సమాధానం చెప్పు, ఇస్తా అన్నావా లేదా? ఇస్తా అంటే ఎందుకు మార్చావు? నేను ఎలక్షన్ మేనిఫెస్టో అంటే ఒక్కొక్క ఇక్కడ ఒక విధంగా మాట్లాడతారా? ఎవరిచ్చారు మీకు అధికారం? కాబట్టి ఇవన్నీ తప్పుడు విధానాలు, ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం. ఏపీ అసెంబ్లీలో మూడో రోజు పోలవరంపై రగడ జరిగింది. పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారంటూ వరుసగా మూడో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. ఇక నాలుగో రోజు అసెంబ్లీలో సేమ్ సీన్ రిపీట్ అయింది. సభా కార్యక్రమాలకు విపక్ష సభ్యులు అడ్డు తగులుతున్నారని అధికార నేతలు ఫైర్ అయ్యారు. మూడు రోజుల మాదిరిగానే టీడీపీ సభ్యుల్ని స్పీకర్ ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయులు, రామకృష్ణబాబు, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, అశోక్, రామరాజు సస్పెండ్ అయిన వారిలో ఉన్నారు.